अच्छा नहीं तो पूरा पैसा आया था। ఎక్కడికెళ్ళినా కూడా వాటిస్తున్నా కూడా మాకు అక్కర్లేదు, మా బ్యాగులు తెచ్చుకున్నాము అని చెప్పి ప్రౌడ్ ఫీల్ చేసి మన బ్యాగులలో మన సరుకు తీసుకొని పోయే విధంగా ఇప్పటి నుంచి మొదలు అవ్వాలని చెప్పేసి ఒక పెనాల్టీ పడుతుంది అనే విధంగా ముందుకెళ్తున్నాము. మనం కొన్ని రోజులు కఠినంగా పోకపోతే ఒక బిగ్ మూమెంట్ అనేది స్టార్ట్ కాదు. రాజమ్మ కూడా మంచిగా ఎంత బాగా డెకరేటివ్ ఐటమ్స్ చేసినారు. ముదుపు మహిళ బయటికి రాదాలి నువ్వు. సరే మేడం, సరే ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన, అర్బన్ ఏరియాస్లో అత్యంత పావర్టీ ఉంది. ఎందుకంటే ఊర్ల నుంచి ఇక్కడ బెటర్ స్కూల్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ ఉంటాయని చాలా మంది టౌన్లకి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ పావర్టీ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని డెవలప్మెంట్ కింద మా ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న పేదలకు ఉపాధిగా, ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళ ఇంట్లో ఉండి ఏదైనా పనులు చేసుకొని వాళ్ళలో ఉన్న కళల్ని ఇంప్రూవ్ చేసుకొని, అలాగనే వాళ్ళ చేతుల్లో ఉన్న ఏదైనా దాంతో వాళ్ళు కూడా ఆర్థికంగా డబ్బులు సంపాదించుకొని కుటుంబానికి ఆధారంగా లేదా సమాజానికి ఆధారంగా అవుతారని చెప్పేసి పెట్టినది చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా అనేది. ఈరోజు ఎంతోమంది మహిళలకు చేయూతగా ఈ యొక్క డ్వాక్రా పథకంగానే ఉంది. ఈరోజు ఆ యొక్క సంఘంలో సభ్యులు వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి ఇక్కడ చిన్న స్టాల్ పెట్టడం జరిగింది. ప్రజలకందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మహిళలు ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఎలా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు అనే దాని మీద, అలాగనే మా లాంటి వాళ్ళం వచ్చి ఇక్కడ ఇంకా వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా వీళ్ళని ఇంప్రూవ్ తీసుకొని చేయాలా, వీళ్ళకి ఇంకా మోర్ ఫెసిలిటీస్ ఇచ్చి ఇంకా మళ్ళీ వీళ్ళకి ఇలా లైఫ్ ఈజీ రన్నింగ్లో ఉండే విధంగా ఎలా తీసుకుపోవాలనే దాని మీద కూడా మాకు కూడా ఇలా స్టాల్స్ పెడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది చూసుకోవడానికి. ఈరోజు ఇలాంటి జూట్ బ్యాగులు తయారు చేసేసి ఎలా పొల్యూషన్ని తగ్గించాలా, వీటిని ఎలా ప్రమోట్ చేయాలా, అలాగనే ఇందాక ఒక మహిళ నాకు మంచి సలహా ఇచ్చింది, స్కూళ్ళల్లో ఇచ్చే యూనిఫామ్స్ మాకు డ్వాక్రా మహిళలకి ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి డెఫినెట్గా దాని మీద లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఆటోమేటిక్గా సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆటోమేటిక్గా రాబో భవిష్యత్తు మన యువత వాళ్ళకి సరైన మార్గం చూపించినట్టు అవుతుంది. డెఫినెట్గా మీ అందరికీ తెలుసు
ఈ డ్వాక్రా మహిళల మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద ఎత్తున ఆయనకు ఫోకస్ ఉంది, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతగాగా పాటు పడతారో డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి ఇంకా వీళ్ళలోని స్కిల్స్ బయట తీసుకోనికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టేసి వాళ్ళకి నైపుణ్య శిక్షణ తరగతులు కోర్సెస్ పెట్టేసి ఇంకా వీళ్ళలో నైపుణ్యత బయటికి తీసుకొచ్చేసి ఇంకా ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెంది ముందుకెళ్లే విధంగా తీసుకెళ్తాము. ఏదైనా వాళ్ళు ఏ నిమిషమైనా కడప నియోజకవర్గంలోని మహిళలు డ్వాక్రా మహిళలు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎనీ టైం దే కెన్ కాంటాక్ట్ మీ, వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా పనిచేయడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను.